Bravo. Büyük bir anı. Büyük bir anı. Asıl bir anı. Herkesin de kaldı. Birli adetini. Harif Kedi Gargi. Bir Rajesh Raja Gargi. Protokolum. Kusur Mahendra Gargi. Mahendra Reddy Gargi. Raja Lingam Gargi. Kafya Gargi. Krishna Gaur Gargi. Nandarav Gargi. Sagar Gargi. Andariki undigana hrudayapurvaka namaskaram. Ummala patnaludalo Janasena Party aavirbhavam naku pulu nirmanichina Telangana jarigindi. Mana mela mana poratam ee roju Andhra Pradesh lo adigalonni poradutunnam. Telangana kodalu aapeste ఇదిరుటి ముందు వెళ్ళే ఉంటే దానికి తెలంగాణ సమాజ సాయుధ రైతంగా పోరాటమే స్ఫూర్తి. తెలంగాణలో గత దశాబ్ద కాలంలో యువతంతా జనసేన అభిమానులంతా అందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఆంధ్రాలో తిరుగుతున్నట్టుగా మా తెలంగాణలో ఎందుకు తిరగట్లేదని. మా తెలంగాణ కాదు మన తెలంగాణ. కోరుకుంది తెలంగాణ, నేను ప్రేమించే తెలంగాణ, నేను స్ఫూర్తి నాకు స్ఫూర్తినిచ్చే తెలంగాణ, నాకు వెన్ను తన్నుగా నిలబడే తెలంగాణ కోరుకున్న రోజున తెలంగాణలో తిరుగుతానని అనుకున్నాను. ఆ రోజు ఏ రోజు కూడా ప్రజలు ఆహ్వానించినప్పుడే తిరగాలని అనుకున్నాను. దశాబ్ద కాలం తర్వాత 2023లో రోజున తెలంగాణ అభిమానులందరూ కోరుకొని మేము తిరిగి ఉంటే ఒక్కనే తిరగడం కాదు, దేశానికే వైద్యమిచ్చిన వైద్యం నూరు పోసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున సంయుక్తంగా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజు జనసేన ప్రయాణం చేస్తా ఉన్నాం. ఏ మూలకెళ్ళినా తెలంగాణ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనసేన అభిమానులు జనసేన ఆలోచనానికి ఆకట్టుకునే ప్రజలు అందరూ ముచ్చట ఈ రోజున భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తూ ఉన్నారు. తెలంగాణ యువత ఏ సమస్య వచ్చినా నువ్వు మాట్లాడు మాట్లాడంటే నేను సంయోగం పాటించాను. ఎందుకంటే తెలంగాణ 1200 మంది పైచిలుక యువత బలిదానాల మీద వచ్చింది. ఆ బలిదానాలు చూస్తూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, సంతరానికి ఏ సంపద విడిచిపెట్టాము తెలంగాణ యువత కోరుకుంది ఒకటే, మన తెలంగాణ రాష్ట్రం వస్తే మా తెలంగాణ రాష్ట్రం వస్తే అవినీతికి ఉండదు, ఉద్యోగాలకి కంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అభివృద్ధికి ఉద్యోగాలకు కానీ కొన్ని పోలీస్ ఉద్యోగాలకు కానీ టీచర్ గా పనిచేస్తూ ఎస్ఐ పోస్టు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు ఉద్యోగానికి అర్జీ పెట్టుకుని ఉద్యోగం పోస్టింగ్ వస్తే పోస్టింగ్ కోసం 30% లంచం అడిగా. ఆ యువకుడు ఒకటే మాట చెప్పారు, వాళ్ళ సందిగింపు మేము పోరాడి సాధించుకున్న తెలంగాణ, మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఇంతవరకు కూడా ఇలా అవినీతి గురి చేస్తే
నీవు కూడా మంచాలు ఇవ్వాలంటే మీరు సాధించుకున్న పోరాట ఫలితమేంటి అని చెప్పి నిజంగా చాలా బాధపడ్డారు. ఈరోజు ఉద్యోగాలు కూడా ఎంట్రెన్స్ స్లిప్ కూడా పరీక్షలు నిర్వహించలేక పోస్ట్పోన్ అయ్యి పరీక్షలు లీక్ అయ్యి పేపర్లు లీక్ అయ్యి ఎంతమంది నిరుద్యోగులు బాధపడ్డారు. నా దృష్టికి తీసుకొచ్చి మాట్లాడన్నాను అంటే నేను ఇద్దరు నాయకుల ద్వారా చెప్తాను. ఈ రోజున ఒకటి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా, మాకు తెలంగాణలో నాకేదో ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఇలాంటి కోరికలు ఏం లేవు. నేను కోరుకుంది ఏ తెలంగాణ పోరాటం చేసి ఫలితాలు జరిగి ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆశయాల కోసం నా సొంతంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలోనే ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఎందుకు పనిచేస్తున్నావు అంటే పదవుల కోసం రాజకీయాలకి రావా, అధికారం కోసం అడవి కాక తుపాకులు పట్టుకొని అడవుల్లో గెలిపిన జీవితం లేదని గమనించాను. కడి రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన జీవితాన్ని గమనించాను. అరే వారి వారి కోసం నాకింత అశేష ప్రజాభిమానం ఉంది, ఇంత అఖండమైన గుండెల్లో పెట్టుకునే స్థానం ఉంది, పదవులు పట్టుకునే స్థానానికి ఏం చేయగలను, ఎలా నిలబడగలను. నేను మీ కష్టాల్లో వెళ్ళంటూ ఉంటాను, మీ కష్టాల్లో తోడుగా ఉంటాను. పాండూరికి పాండూరుకి వెళ్తే పాండూరు నియోజకవర్గంలో యువతంతా రోడ్ల మీదకి వచ్చి మహిళలు పెద్దలు అందరూ ఆశిస్సులతో జనసేనకి నిండు శుభాశిస్సులు పలికారు, నీకుండి నిండుగా స్వాగతం పలికారు. ఈ కుక్కట్పల్లి సభా వేదిక నుంచి కొత్తగూడెం ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాకి పోతే చాలా అపూర్వమైన రోడ్ షో జరిగింది, అపూర్వమైన జనస్వాగతం ఉంటారు. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి కొక్కట్పల్లి నియోజకవర్గం ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇచ్చేట్లు చేయగలం. తెలంగాణ కోసం, తెలంగాణ యువత కోసం ఏం చేయగలం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఏం నిలబడగలం. నేను కోరుకుంటుంది కొత్త నాయకులు రావాలి, పనిచేస్తాను. ఆ నాయకులు పార్టీ నాయకులు ఉండిపోయారు. ఆ రోజు నా మాట విని యువత చాలా మంది ప్రభావితులై వారికి ఓటేసి కల్పించారు. అటువంటి కోసం పార్టీలు మారిపోయారు. ఆ రోజు యువతంతా అన్నారు, మీ మాట విన్నా ఓట్లేసా, అది ఎన్ని ఓట్లయ్యా కానీ మీ మాట విని వేసా అందరూ పార్టీలు మారిపోయారు. ఏ సమాధానం చెప్తా ఉంటాం, అందుకే ఒకటే కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ పడవల్లి ప్రాచీన పార్టీ కసప్ లాంటి ఉగ్రవాదులు 3 గంటల 3 రోజులు ఉండేలో అడ్డగోలుగా దాడి ఉగ్రవాదులు దాడులు జరిపితే ఆమె నిస్సహాయంగా దేశం చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను ఒక బలమైన నాయకుడు రావాలి, దేశాన్ని సంరక్షించాలి, భవిష్యత్తులో మనకి గోకుల్ చాట్ లాగా ముందుకి గోపు దాడు లాగా భారతదేశంలో అంతర్గతంగా గౌరవం జరగకుండా ఉండాలంటే బలమైన ప్రధానమంత్రి ఉండాలి. అలాంటి కోరిక నాలాంటి కోట్లాది కోరికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏమి ఆశించకుండా ఒక పనులు ఆశించకుండా కనీసం ఏ మాత్రం గుర్తింపు ఆశించకుండా ప్రధానమంత్రి గారు వెంటనేస్తారు. భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు పలికారు. రోజున ఒకటే కోరుతున్నాను, మనం నాయకులు జనసేన నాయకులకి ఒకటే కోరుకున్నాం, మనం జాతీయ పార్టీతో అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది, మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలతోటి జాతీయ సముఖతతో దేనికైనా సరే కొత్త ప్రయోజనాల కోసం మహిళల మానవ ప్రాణ సంరక్షణ కోసం ఆర్థిక అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా బలమైన జాతీయ పార్టీగా ఆలోచన కాకుండా జాతీయ భావాలతో జాతీయ సమగ్రతతో జనసేన పార్టీ చేశారు. రైతుల జనసేన పార్టీకి రౌడీలు ఎదురుకునే
ఈ రోజున
అన్నకృష్ణ మాజీ గారికి మనస్ఫూర్తిగా అండగా నిలబడినందుకు నిజంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నకృష్ణ మాజీ గారి గురించి చెప్పాలి అంటే నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన పోరాటాల మీద గౌరవం ఉన్నవాడిని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తూ ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది అన్నకృష్ణ మాజీ గారిని మాదిగా పోరాట పూర్తి ఎలా గుండెల్లో పెట్టుకుంటారో అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు లభించినందుకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరఫున నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తి నుంచి ఇక్కడ మీ అందరికీ తెలుసు తెలంగాణలో 2009 ఎన్నికల్లో మనం ఆ రోజున తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మనకి 18% ఓటు మన తెలంగాణలో సాధించుకోగలిగా. అదే ప్రేమ ఉంది ఇంకా ఈ రోజున ఆ బలాన్ని మన సంయుక్తంగా మన భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి మన జనసేనకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున మన కుక్కట్పల్లిలో ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి గెలుపు ఈ రోజున మనకి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పార్లమెంట్ అలాగే తెలుగుదేశం జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం అధ్యక్షుడు మనకి మద్దతు కూడా మనస్ఫూర్తిగా మీరు ముందుకొచ్చి ఈ మద్దతు తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. G20 సమ్మిట్ లో అన్ని అగ్రదేశాలు ఎప్పుడు భారతదేశం బలమైన నాయకత్వం లేకపోతే ఎప్పుడు చిన్న చూసే పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున అన్ని అగ్రదేశాలు ఢిల్లీకి వచ్చి G20 సమ్మిట్ జరిగితే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒకటే పంక్తులు గుర్తొచ్చినాయి, సముద్రం ఒక రకాల దగ్గర కూర్చోవడం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సంపూర్ణ దేశం మొత్తం దేశం నదుమల భారతదేశం తాలూకు శక్తి సమర్థత రేపరేపలాడుతూ ఉన్న ఈ రోజు నాయకత్వం 2008 నుంచి ఆ రోజున మేము సామాజిక తెలంగాణ గురించి పోరాడాం. నిజంగా తెలంగాణకి నిజమైన స్వాతంత్రం వెనుకబడిన వర్గాల నుంచి అణగారిన వర్గాల నుంచి నాయకులు రావాలన్నదే మా అందరి ఆకాంక్ష. సామాజిక తెలంగాణ కోసం చేసిన ప్రయత్నం 2009లో ఈ రోజున 2023 ఎన్నికల్లో భవిష్యత్తులో ఒకటే చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి మేము బీసీ అత్యధికంగా ఉన్న బీసీలు ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి స్థానంలో బీసీలుగా చూడాలి, బీసీ కులానికి చూడాలని నరేంద్ర మోదీ గారు చెప్పడం మా అందరూ కనిపించింది. మనస్ఫూర్తిగా బీసీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణకి బీసీలు వెళ్ళాలి, రక్షాధికారం సాధించాలి, అణగారిన వర్గాలు ముందుకెళ్ళాలి ఆకాంక్షతోటి జనసేన ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులతో సంయుక్తంగా కలిసి 119 స్థానాల్లో మనం కలిసి ప్రయాణిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున కూకట్పల్లి నియోజకవర్గానికి మన తరపు నుంచి జనసేన ఉమ్మడి భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుతోటి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఈ రోజు నిలబడి ఉన్నారు. నేను ఒకటే మాటిస్తున్నాను, తెలంగాణ ఆంధ్ర నాకు జన్మనిచ్చిన నేలైతే తెలంగాణ నాకు ప్రోత్సహించాలి. ఏం పదవి అవసరం లేదు, పదవి కాంక్ష లేని వాడిని, దేశ సమగ్రత మీ భవిష్యత్తు కోరుకున్న వాడిని, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మనకి హైదరాబాదు ఢిల్లీ తర్వాత రెండో రాజధాని మనకి హైదరాబాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ
మెజారిటీ రావాల్సిన అవసరం చాలా కీలకమైంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఇక్కడ భవిష్యత్తులో ఉగ్రవాదం పెరగకుండా ఉండాలి, అప్పీస్మెంట్ లేకుండా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేనతో కలిసి సంయుక్తంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఒకటే ముగింపు వాక్యాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన తెలంగాణలో కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ తీసే అవకాశాలు ఇచ్చిన జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మనకి జగత్ ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి నేను వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను మనకి హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఇక్కడ కూడా ఇల్లు ఉంది, నేను మీరు ఒక్క మాట పిలవండి, సమస్య పిలవండి, వస్తాను, అక్కడికి వెళ్ళం, అందరితో కలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ బలమైన బీసీల ప్రభుత్వంగా రాబోతుంది, దానికి సంపూర్ణ మద్దతు ఇద్దాం పూర్తిగా తెలియజేసుకుంటూ నిజాముల మీద పోరాటం చేసిన యోధుడు కవి మక్తూమ్ మొహయుద్దీన్ గారి మాటల్లో ఈ రెండు వాక్యాలు కవిత పంక్తులు చెప్పి సెలవు తీసుకుంటూ జగన్ ప్రకాష్ నడ్డా గారి మాట్లాడిన తర్వాత ఎందరో అమరవీరుల్ని కన్నా తెలంగాణ నేల తల్లికి సలాము, భారతమనికి ముద్దుబిడ్డైన తెలంగాణకి సహస్ర సలాము. అలాంటి మక్తూమ్ మొహయుద్దీన్ గారి మాటలతోటి ప్రయాణం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వస్తా నుంచి వచ్చిన జనాభా ఎక్కువ ఇక్కడ ప్రజలు ఎక్కువ ఆంధ్రలో తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 26 వెనుకబడ్డ కులాలు ఈ రోజున తెలంగాణ నుంచి బీసీ స్టేటస్ తీసివేయబడింది అని చెప్తా ఉన్నారు. ఆ ఉత్తరాంధ్ర వెనుకబడ్డ కులాలకు ఇక్కడ సెటిల్ అయ్యి మీ తెలంగాణ మీ మాతృభూమి అయింది, పేరుకే ఉత్తరాంధ్ర కానీ మీరు ఇక్కడే సెటిల్ అయ్యారు. మీరు మనస్ఫూర్తిగా గతంలో కూడా రెండు మూడు పర్యాయాలు ప్రభుత్వానికి తెలియజేశారు, గత ప్రభుత్వానికి కూడా చర్యలు తీసుకోలేదు. చాలా మంది తెలంగాణ నాకు తెలిసిన సన్నిహితులందరికీ చెప్పాను, కానీ భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ అలాగే మన బీసీ ముఖ్యమంత్రి 5 గంటలే దీని విషయం జగన్ ప్రకాష్ నడ్డా గారి దృష్టికి తీసుకెళ్తాం, అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే మనకి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా నాదైనా కృషి చేస్తానని అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన కూకట్పల్లి ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజదాస్ గుర్తికి 400 పైసలకు ఉన్న ఈ బూతుల్లో మీరు అండగా నిలబడి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను ఒకటే చెప్తా ఉన్నాను. 3 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఇన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకులు బలమైన నాయకులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే నాయకులే కిషన్రెడ్డి గారు లాంటి నాయకులు, బండి సంజయ్ గారు లాంటి నాయకులు, ప్రతి కార్పొరేటర్ ప్రతి వాడ వాడ ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక బలమైన భావోద్వేగంతో ఐడియాలజీతో ఈరోజు అండగా 3 దశాబ్దాలు నిలబడితే ఇలాంటి దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా రెప్రెపలాడుతూ ఉంది. దీన్ని ప్రేరణగా తీసుకొని మనం కూడా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా కార్యకర్తలాగా మనం కూడా ప్రేరణ తీసుకొని జనసేన పార్టీని సంరక్షించుకుందాం, ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత సెలవు తీసుకుంటూ జన్మనిచ్చిన కన్న తల్లికి భూమి తల్లికి భారత మాతకి జయజయ పలుకు సెలవిస్తున్నాం. ఏ తల్లి అయితే మన రాష్ట్రం ఇచ్చిందో మొత్తం మొహిద్దీన్ గారి మాటల్లో తెలంగాణ తల్లి భారతావనికి ముద్దుబిడ్డని చెప్పారు. అలాంటి భారత మాతకి ఒక్కసారి జయజయలు పెట్టుకుందాం. భారత్ మాత